అరచేతిలు యంత్రము అని చెప్పుకోవచ్చు ఈ మొబైల్ను. ఈ మొబైల్ ద్వారా చేయలేని పనంటూ లేదు, ఏ పనైనా చేయవచ్చు. అన్నింటికీ ఉపయోగకరంగా ఉంటున్నది, చాలా బాగుంటుంది కూడా, సౌకర్యవంతం. అయినా కూడా ఈ మొబైల్ వలన కొన్ని ముప్పు కూడా ఉంది. మనము జాగ్రత్త వహించకపోతే ఆ ముప్పు మన బ్యాంకింగ్ రంగంలోని అకౌంట్లను, మనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను అన్నింటినీ కూడా తస్కరించి మనల్ని కష్టాల పాలు చేసేందుకు కొన్ని యాప్ల రూపంలో కొంతమంది మోసగాళ్లు ఇదే పని మీద ఉంటారు. వాళ్ళు ప్రజల్ని ఎలా మోసం చేయడం, ఏ విధంగా వాళ్ళని బోల్తా కొట్టించడం అనే దాని మీదనే ఉంటారు. కాబట్టి అత్యంత జాగ్రత్త వహించాలి అని ఇప్పుడు లేటెస్ట్గా బ్యాంకులే స్వతహాగా ఈ విధంగా ఖాతాదారులను హెచ్చరిస్తూ ఉంది. సోవా అనే ఒక యాప్ వచ్చి ఉంది. అది బ్యాంకింగ్ రంగంలోని కొత్తగా బ్యాంకింగ్ యాప్ నుంచి సమాచారాన్ని తస్కరించేందుకు ప్రయత్నిస్తూ ఉంది. ఇది ఒక మాల్వేర్ జాగ్రత్త అని తెలియజేస్తున్నారు. బ్యాంకింగ్ రంగం అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఇది. దీని గురించి తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఈ వీడియో ద్వారా తెలియజేయాలి అని అనుకుంటున్నాం. డిజిటల్ లావాదేవీలు చేస్తూ బ్యాంకింగ్ను మొబైల్ ద్వారా కానీ సిస్టమ్ ద్వారా కానీ వాడుకుంటూ ఉన్న ఖాతాదారులు అందరూ తెలుసుకోవలసిన విషయం ఇది. అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఇది. బ్యాంకు యాజమాన్యాలు ఖాతాదారులను హెచ్చరిస్తున్నాయి. సోవా ఆండ్రాయిడ్ బ్యాంకింగ్ ట్రోజన్ మాల్వేర్ దీని పేరు. ఇది ఫోన్లో చాలా సులభంగా చేరిపోతుంది. ఇది ఒక నకిలీ యాప్. కొత్తగా బ్యాంకింగ్ యాప్ల నుంచి సమాచారాన్ని తస్కరించేందుకు సోవా మొబైల్ బ్యాంకింగ్ మాల్వేర్ ద్వారా ప్రయత్నిస్తున్నారు మోసగాళ్ళు. మొబైల్ ఫోన్లకు సంక్షిప్త సందేశం వస్తుంది మొదట. అందులో ఉన్న లింకును పొరపాటున క్లిక్ చేస్తే చాలు, ఈ ఆండ్రాయిడ్ ట్రోజన్ ఫోన్లోకి అది డౌన్లోడ్ అయిపోతుంది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, మన దేశానికి సంబంధించిన డిజిటల్ సెక్యూరిటీ వ్యవస్థ ఇది. వాళ్ళు తెలియజేస్తున్నారు, తగిన జాగ్రత్తలు తీసుకోండి, అన్ని లింక్స్లను ఓపెన్ చేయవద్దండి అని చెప్పి తెలియజేస్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, కరూరు వైశ్య బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఇలా అన్ని బ్యాంకులు కూడా తమ ఖాతాదారులను అప్రమత్తం చేస్తున్నాయి. ఈ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ మీరు అప్రమత్తంగా ఉండండి అని చెప్పి బ్యాంకులను కూడా హెచ్చరిస్తూ ఉంది. మీ సమాచారాన్ని మీరు భద్రపరచుకోవాలి, కానీ ఆ భద్రపరచుకోకుండా జరిగిన పొరపాటు బ్యాంకు వాళ్ళు ఏమీ చేయలేరు. అక్కడ వాళ్ళ తప్పు కాదు అది అని నిర్ధారణ అవుతుంది. కాబట్టి ఈ అప్రమత్తత గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సోవా ఆండ్రాయిడ్ బ్యాంకింగ్ ట్రోజన్ మాల్వేర్ ఫోన్లో చేరి నెట్ బ్యాంకింగ్ యాప్లను వాడినప్పుడు పాస్వర్డ్లను తస్కరిస్తుంది. ఒక్కసారి ఇది ఫోన్లో చేరితే దీన్ని తొలగించడం దాదాపు అసాధ్యం అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇతర బ్యాంకులు తమ ట్విట్టర్ల ద్వారా తెలియచేస్తూ ఉన్నాయి. ఈ వైరస్ ఎక్కువగా సంక్షిప్త సందేశాల రూపంలోనే వస్తుంది. ఒక్కసారి ఫోన్లో చేరాక అందులో ఉన్న యాప్ల గురించి కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్కు సమాచారాన్ని చేరవేస్తుంది. ఆ తరువాత అందులో ఉన్న బ్యాంకింగ్ యాప్లను లక్ష్యంగా చేసుకొని మాల్వేర్ను పంపించి వాటిని తమ నియంత్రణలోకి తెచ్చుకుంటుంది. క్రెడిట్ కార్డు, ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు టోకనైజేషన్ అనే ఒక పద్ధతిని అమలులోకి తీసుకొని వచ్చిన విషయం అందరూ తెలుసుకోండి. ఈ సోవా వైరస్ ఈ మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ వివరాలను తస్కరించేంత శక్తివంతంగా ఉంది. బ్యాంకింగ్ సాంకేతిక నిపుణులు కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నారు. ఏకంగా 200 రకాలకు పైగా బ్యాంకింగ్ పేమెంట్ లావాదేవీలను గుర్తించడంతో పాటు
క్రిప్టో కరెన్సీ వాలెట్లను కూడా ఇది లక్ష్యంగా చేసుకొని తనకు కావలసినట్లుగా వాడుకుంటూ ఉంది. కేవలం బ్యాంకింగ్ యాప్లే కాదు, ఇతర సమాచారాన్ని కూడా ఇది ఎన్క్రిప్ట్ చేయగలుగుతోంది. వాటిని తిరిగి పొందేందుకు కొంత డబ్బు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉంది. పండుగల వేళ డిజిటల్ లావాదేవీలు అధికంగా జరుగుతూ ఉంటాయి. ఈ కామర్స్ సంస్థల్లో కొనుగోళ్లు, దుకాణాల్లో చెల్లింపులు అన్నీ ఇప్పుడు డిజిటల్ రూపంలోనే జరుగుతూ ఉన్నాయి. ఇదే అదనుగా మోసగాళ్లు బ్యాంకింగ్ యాప్లే లక్ష్యంగా కొత్త వైరస్లను సృష్టించి వదులుతున్నారు, ఫోన్లకు సందేశాలు పంపిస్తున్నారు. అరచేతిలోనే బ్యాంకింగ్ లావాదేవీలు అన్నింటినీ క్షణాల్లో నిర్వహించుకునే వీలు ఉన్న బ్యాంక్ యాప్లు మనము పద్ధతిగా వాడుకుంటే మనకు కలిసి వస్తుంది. మనము తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి అంటే, మన మొబైల్ ఫోన్లోకి కానీ మన సిస్టంలోకి కానీ యాప్లను డౌన్లోడ్ చేసుకునేటప్పుడు తగిన జాగ్రత్త తీసుకుంటూ అధికృత యాప్ స్టోర్ల నుంచి మాత్రమే మనము డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది. వాటిని డౌన్లోడ్ చేసుకునే ముందు ఒకసారి వాటి చరిత్ర గురించి కూడా తెలుసుకోవాలి. ఇది ఎన్ని డౌన్లోడ్ అయ్యి ఉంది ఇప్పటికీ, దాని మీద మెసేజ్లు ఏం పెట్టి ఉన్నారు, రివ్యూలు ఏమి ఉన్నాయి అనేవన్నింటినీ కూడా చూసిన తరువాత మాత్రమే వాటిని మనము డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది. యాప్ ఉపయోగించుకునేందుకు అవసరమైన మేరకు మాత్రమే సమాచారాన్ని అందించాలి వాళ్ళకి. వాడు ఏదన్నా ఎక్కువ సమాచారం అడుగుతున్నాడు అని అనిపిస్తే వెంటనే సందేహపడాలి అటువంటి యాప్ల మీద. అనుమతి ఇవ్వడం వాళ్ళకి చాలా జాగ్రత్త వహించాలి. ఏదైనా యాప్ మీ దీంట్లో ఫోటోలు తీసుకుంటాము, మీ మొబైల్ దీంట్లోకి నాకు కావలసిన సమాచారాన్ని తీసుకునే హక్కు నాకు ఇవ్వండి అని అడుగుతోంది అంటే వాటి గురించి మనం చక్కగా ఆలోచించి అటువంటి అనుమతులు ఇచ్చే విషయంలో మంచి పద్ధతులను చూసి అలవర్చుకోవాలి. ఈ అధికృత యాప్లు అంటే బ్యాంకింగ్ కానీ, ఎల్ఐసి కానీ, గవర్నమెంట్ కానీ, అవి ఇచ్చే యాప్లు ఇస్తున్న అప్డేట్లను ఎప్పటికప్పుడు ఇన్స్టాల్ చేసుకుంటూ ఉండాలి, వాటిని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఎస్ఎంఎస్ల ద్వారా వచ్చే వెబ్సైట్ లింకులను ఎట్టి పరిస్థితులలో కూడా క్లిక్ చేయకూడదు. చిన్న చిన్న యూఆర్ఎల్ల విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలి. యూఆర్ఎల్ చెక్కర్ అనేది ఒకటి ఉంది. మనము ఏదైనా యూఆర్ఎల్ను వినియోగించాలి అని అనుకుంటే ఆ చెక్కర్లో దానిని ముందు వేసి చూడాలి. అక్కడ దాని పూర్తి వివరాలు వస్తుంది. అటు తరువాతనే ఆ చిన్న చిన్న యూఆర్ఎల్ను మనము వాడుకోవడానికి వీలుంటుంది. బ్యాంకింగ్ యాప్లో ఏదైనా అనుమానాస్పద లావాదేవీలు కనిపిస్తే వెంటనే బ్యాంకులకు లిఖితపూర్వకంగా ఈమెయిల్ ద్వారా తగునైన వారికి ఖచ్చితమైన ఫిర్యాదు కూడా చేయవలసిన అవసరం ఉంటుంది. అలా మనం ఫిర్యాదు చేయడం ద్వారా ఆ బ్యాంకు యజమాన్యాలను మనము అప్రమత్తం చేసిన వాళ్ళం అవుతాం. వాళ్ళు కూడా దాని మీద తగిన చర్యలు తీసుకొని మనల్ని, మన అకౌంట్ వ్యవస్థను జాగ్రత్త పరుస్తారు. ఇటువంటి దొంగ యాప్ల, మోసగాళ్ల యాప్ల ముప్పుల నుంచి బయటపడి సురక్షితమైన బ్యాంకింగ్ సిస్టమును, డిజిటల్ లావాదేవీలను పొందగోరుతున్నాము.